బుధవారం ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గన్నవరం మండలం కేసరపల్లి మేధా టవర్స్ పక్కన జరిగే పనులను టీడీపీ నేతలు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జర్మన్ హ్యాంగర్స్తో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తులో స్టేజీని సిద్ధం చేస్తున్నారు. స్టేజీ పనులను తిరుపతి జేసీ ధ్యాన్చందర్, వైజాగ్ వీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ పర్యవేక్షిస్తున్నారు. 800 అడుగుల పొడవు, 420 వెడల్పు గల జర్మన్ హ్యాంగర్స్తో భారీ టెంటును వేస్తున్నారు. కాగా బుధవారం ఉదయం 11:27 ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా హాజరు కానున్నారు. వీరితో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, అధికారులు రానున్నారు. ఈ నేపథ్యంలో అమరావతిలో పోలీసులు అలర్ట్ అయ్యారు. అమరావతిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో 12వ తేదీ ఎన్టీఆర్ జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 12వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. విశాఖపట్నం, చెన్నై వెళ్లే అన్ని వాహనాలు రాకపోకలను కత్తిపూడి జాతీయ రహదారి 216 మీదుగా మళ్లించనున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల రాకపోకలను గామన్ బ్రిడ్జి, దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, ఖమ్మం మీదుగా దారి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ నుంచి ఏలూరు వెళ్లే వాహనాల్ని నున్న, వెలగలేరు, జీ కొండూరు, మైలవరం, హనుమాన్ జంక్షన్ మీదుగా ఏలూరు వైపుకు మళ్లించనున్నట్లుగా సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.